పశ్చిమ గోదావరి జిల్లా దెందులూర్ నియోజకవర్గం కొవ్వలి గ్రామంలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో ఎమ్మెల్యే కొటారి అబ్బయ్య చౌదరి, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పల వాసుబాబు, కలెక్టర్ కార్తికేయ మిశ్రా తదితర అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశించిన విధంగానే జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో మొదలుపెట్టారు. ప్రతి నియోజకవర్గంలోని దాదాపు 21 లక్షల మొక్కలను అందిస్తామని, దెందులూరు నియోజకవర్గంలోని కనీసం 100,000 మొక్కలపై చిలుక ప్రతి గ్రామంలో నాటించే బాధ్యత నాది అని ఎమ్మెల్యే కొటారి అబ్బయ్య చౌదరి అన్నారు. నూతనంగా నిర్మించుకున్న జగనన్న కాలనీలో ప్రతి ఇంటికి ఒక మొక్క చెప్పును నాటించి జగనన్న కాలనీని పచ్చదనంగా ఉంచే విధంగా కృషి చేస్తానని ఆయన అన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ కార్యక్రమం ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని, నరక నిబ్బనని, విరివిగా మొక్కలు నాటుతానని, మన ఊరూరా వాడ వాడ ఇంట ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.